ఉపవాసం అంటే కొందరు కనీసం మంచి నీరైనా త్రాగకుండా ఉపవాసం ఉంటారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎసిడిటీ వచ్చి కడుపులో మంట, లో షుగర్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి జరగవచ్చు. మరికొందరు ఉపవాసం చేస్తున్నామని చెప్పి అన్నం తప్ప పళ్ళు, పాలు, డ్రింకులు వగైరా మితిమీరి తింటూ ఉంటారు. ఉపవాసం ఉన్నప్పుడు అన్నం తినకుండా టిఫిన్లు, జ్యూసులు విపరీతంగా తీసుకోవటం సరైన పద్ధతి కాదు. ఉపవాసం అంటే ఆహార పదార్థాలు తీసుకోవడం పూర్తిగా మానేయాలి. అందువల్ల ఉపవాసం ఉపయోగం లేకుండా పోవడమే గాక అజీర్తి కూడా చేయవచ్చు. ఉపవాసం అంటే ఆహార పదార్థాలు తీసుకోవడం పూర్తిగా మానేయాలి. శరీరానికి జీవశక్తి కావాలంటే అప్పుడప్పుడు శరీర అవయవాలకి చక్కటి విశ్రాంతి ఇవ్వాలి. ఇలా వారానికి ఒకసారి ఆహారం తినడం మానేస్తే జీర్ణావయవాలకి చక్కటి విశ్రాంతి లభించి మర్నాటి నుంచి అవి మరింత శక్తివంతంగా పనిచేస్తాయి. ఉపవాసం ఎలా చేస్తే ఆరోగ్యం లభిస్తుంది? ఒకరోజు ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. కేవలము నిమ్మరసము మరియు తేనె కలిపిన నీటిని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో 13 విధాల అగ్నులు ప్రజ్వరిల్లుతాయి. సాధారణంగా మనము తీసుకున్న ఆహార పదార్థాలను అగ్ని పంచనం చేసి దహించేస్తుంది. ఈ విధంగా ఆహారము అగ్నికి ఇంధనముగా ఉపయోగపడుతుంది. ఉపవాసము ఉండడం వల్ల అగ్నికి ఆహారము అందకపోవడం వల్ల రక్తంలో పోగుపడ్డ మలాలను, దోషాలను, విషాలను దహింపచేసి వాటిని నిర్మూలిస్తుంది. దానివల్ల రక్తము శుద్ధి అవుతుంది. ఉపవాసాన్ని అలాగే కొన్ని రోజులు కొనసాగించినట్లయితే మలాలు దహించబడి తరువాత అదే అగ్ని మన శరీరానికి ఉపయోగపడే ధాతువులను కూడా దహించి శరీరాన్ని దెబ్బతీస్తుంది. ఆ కారణంగానే విపరీతమైన డైటింగ్ చేసే యువతీ యువకులకు కారణం ఏమిటో అంతుపట్టని రోగాలు వస్తున్నాయి. కనుక ఈ ఉపవాసం కూడా ఒక పద్ధతిలో చెయ్యాలి. ఉపవాసం మంచి ఫలితాలను ఇస్తుంది. కనుక స్థూలకాయలు, రక్తలోపాలు కలవారు నెలకొకసారైనా ఉపవాసము చెయ్యాలి. ఉపవాసం ఉంటే శరీరానికి శక్తి ఎలా వస్తుంది అన్న సందేహం కొందరికి వస్తుంది. ఉపవాసం సమయంలో శరీరంలో భద్రపరుచుకున్న పోషక పదార్థాలను జీర్ణ ప్రక్రియ వ్యవస్థ వినియోగించుకోవడం జరుగుతుంది. శరీరంలో అదనపు నిల్వలు ఉన్న కొవ్వు పదార్థాలు శరీరానికి కావలసిన శక్తిని సమకూరుస్తాయి. ఉపవాసానికి ముందు రోజు తిన్న ఆహార పదార్థాల వల్ల కానీ, త్రాగే పానీయాల వల్ల కానీ, నీటి వల్ల కానీ శరీరంలో ప్రవేశించిన పూర్వ పదార్థాలను తన శరీరం నుంచి బయటికి పంపే వీలుంటుంది. అంతేకాకుండా శరీరంలో అన్ని ప్రక్రియలు సక్రమంగా సాగేందుకు దోహదమవుతుంది. ఉపవాసంలో ఆహారం పూర్తిగా మానివేయడం వలన రోజూ ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఖర్చు అయ్యే శక్తి అంతా ఉపవాసంలో పొదుపు అవుతుంది. దాని ద్వారా శరీరానికి ఎక్కువ శక్తి మిగులుతుంది. ఉపవాసం చేస్తున్నప్పుడు ప్రేగుల్లోని కణాలలో ఎంతో మార్పు సంభవిస్తుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ విధంగా శక్తి పొదుపు అవడం కణాలలో వచ్చే మార్పుల కారణంగా ముసలితనం త్వరగా రాదని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి చెందిన శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు హైదరాబాద్లో ఈ మధ్య తెలియజేశారు. ఉపవాసాలు చేసినన్ని రోజులు ఈ విధంగా శక్తి శరీరానికి మిగులుతూనే ఉంటుంది. ఉపవాసంలో ఉండగా ప్రేగులు, పొట్ట, లివరు ఇవన్నీ పూర్తిగా విశ్రాంతి తీసుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకుంటాయి. అందువలన వాటికి ఆయుష్ పెరగటంతో పాటు పనితనం కూడా బాగా మెరుగవుతుంది. ఉపవాసం తరువాత పొట్ట, ప్రేగులు ఆహారాన్ని బాగా త్వరగా జీర్ణం చేయగలుగుతాయి. అలాగే ప్రేగుల గోడలు కూడా అరిగిన ఆహారాన్ని త్వరగా పీల్చుకోగలుగుతాయి. పొట్ట, ప్రేగులు సక్రమంగా జీర్ణక్రియ చేయడం వలన మనం తిన్న ఆహారంలోని సారమంతా శరీరం గ్రహించేటట్లు ఉపవాసానంతరం జరుగుతుంది. ఆహారం తేలిగ్గా జీర్ణమై ప్రేగుల నుండి త్వరగా జరిగి ముందుకు వెళ్ళిపోవడం వలన ప్రేగుల యొక్క ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటుంది. తద్వారా పొట్ట, ప్రేగుల కణాలు ఆరోగ్యంగా ఉండి ఎక్కువ కాలం జీవించగలుగుతాయి. ఉపవాసంలో నిమ్మరసం, తేనె తీసుకోవచ్చు. అలాగే భోజన సమయంలో పళ్ళు, పళ్ళరసాలు తీసుకోవచ్చు. అన్నీ తేలికగా జీర్ణమవుతాయి.
ప్రకృతి చికిత్స విధానంలో కూడా ఉపవాస ప్రక్రియ చాలా ప్రధానమైనది. శరీరం కాంతివంతంగా తయారవుతుంది. ఆహారం అతిగా తినడం లేదా పూర్తిగా మానేయడం శ్రేయస్కరం కాదు. ఆరోగ్య పరిరక్షణకు ఆహారం ఉపవాసం కూడా ముఖ్యమే. శరీరంలో ఉన్న కొన్ని వందల కోట్ల కణాలలోని ప్రోటోప్లాజం మనం తినే ఉప్పు కారణంగా బాగా దెబ్బతింటుంది. ఏ ఉప్పు అయితే కణ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నదో ఆ ఉప్పును ఉపవాసాల ద్వారా శరీరం నుండి తీసివేయడం ద్వారా కణ ఆరోగ్యం జీవితం పూర్తిగా మెరుగవుతుంది. కనుకనే పెద్దవాళ్ళు దైవం పేరుతో వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటే పుణ్యము మరియు పురుషార్థము లభిస్తాయని తరచుగా చెబుతూ ఉంటారు. కావోలు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.